బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ ను ఎత్తివేసింది. అయితే అంజనీ కుమార్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సిఇసి సస్పెన్షన్ ను ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. అంజనీ కుమార్ తన సస్పెన్షన్ పై సిఇసిని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కౌంటింగ్ రోజున తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించలేదని తెలిపారు. ఎన్నికల రోజున సీఎం రేవంత్ రెడ్డి పిలిస్తేనే తాను ఆయన ఇంటికి వెళ్లినట్టు అంజనీ కుమార్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన చెప్పారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సిఇసి సస్పెన్షన్ ను ఎత్తివేస్తున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ ను ఎత్తివేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం మాజీ డీజీపీ అంజనీ కుమార్ మీద సస్పెన్షన్ రేట్ను ఎత్తివేయడం జరిగింది. ఏదైతే మనకు తెలుసు, ఎన్నికల ఫలితాల సందర్భంగా మధ్యలో అంటే 11-12 గంటల ప్రాంతంలో ఇంకా కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుందన్న సమయంలోనే డీజీపీ అంజనీ కుమార్ యాదవ్తో పాటుగా మరికొంతమంది అంజనీ కుమార్తో పాటు మరికొంతమంది అధికారులు రేవంత్ రెడ్డి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ పుష్పగుచ్చం కూడా ఇవ్వడం జరిగింది. ఇది అంటే ఫలితాలు వెల్లడి కాకుండా ముఖ్యమంత్రి ఎవరో తెలియకుండా ఈ విధంగా వెళ్లడంపై సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా ఇతర పార్టీలకు దీని మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. వెంటనే ఎన్నికల సంఘం స్పందిస్తూ డీజీపీ అంజనీ కుమార్ సస్పెండ్ చేస్తూ అప్పుడు వేటు వేయడం జరిగింది. సో వేటు వేస్తూ షోకాజ్ బోర్డు నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆ సమయంలో, ఫలితాలు రాకుండా ఒక పార్టీని కలవడము అదేవిధంగా అభినందించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఆనాడు ఎన్నికల సంఘం తప్పుపట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించి అంజనీ కుమార్ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. తనకి రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్ళానని చెప్పేసి కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే అప్పుడు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందన్న క్రమంలో భాగంగానే ఏదైతే నెక్స్ట్ జరగాల్సిన కార్యక్రమాలు అంటే రాష్ట్ర గవర్నర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఏవైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయో అంటే ఏర్పాటు కార్యక్రమాలు కావచ్చు, పోలీసుల బందోబస్తు కావచ్చు, ఇవన్నీ కూడా డీజీపీ చూడాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా డీజీపీని అందుకోసమే కాల్ చేశారు అని చెప్పేది కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం, అందుకు సంబంధించిన బందోబస్తులు, వాటన్నిటి మీద కూడా మాట్లాడాల్సిన పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు రేవంత్ రెడ్డికి ఉంది, అదేవిధంగా డీజీపీగా ఆయన బాధ్యతలు నిర్వర్తించాల్సిన బాధ్యత డీజీపీ మీద ఉంది. సో ఈ నేపథ్యంలో కలిశానని చెప్పేసి కూడా తన వివరణలో పేర్కొనడం జరిగింది. అయితే వివరణ మీద సంతృప్తి చెందిన ఎన్నికల సంఘం డీజీపీ అంజనీ కుమార్ మీద సస్పెన్షన్ రేట్ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి హితవు పలికింది. అదేవిధంగా డీజీపీ కూడా అదేవిధంగా స్పందించారు. ఇక ఫ్యూచర్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పేసి కూడా తను ఇచ్చిన నోట్లో వివరంలో తెలపడం జరిగింది. మొత్తానికి అంజనీ కుమార్ మీద వేసిన సస్పెన్షన్ రేట్ తొలిపోయింది. ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం అయిన మళ్ళీ డీజీపీగా నియమిస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి హయాంలో ఇలాంటి ఘటన ఒకసారి పునరావృతమైంది. అప్పుడు కేవలం ఎన్నికల కోడ్ సమయంలో మాత్రమే అప్పుడు డీజీపీగా ఉన్న అధికారాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ముగియగానే మళ్ళీ యథావిధిగా పాత ఉన్నతాధికారిని తీసుకురావడం అంటే అప్పుడు దినేష్ రెడ్డి అధికార డీజీపీగా ఉండేవాళ్ళు. సో మళ్ళీ డీజీ అప్పుడు ఆనాడు డీజీపీని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతం ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంజనీ కుమార్ని వెనక్కి తీసుకుంటారా లేకపోతే యథావిధిగా అప్పుడున్న డీజీపీని కొనసాగిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది ప్రియా. ప్రస్తుతాన్ని చూసుకుంటే ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ పై ఈ సస్పెన్షన్ ఎత్తివేయడం పట్ల ఎవరైనా వ్యతిరేక గళాలు ఏమైనా వినిపిస్తున్నాయా ఎత్తివేయొద్దంటూ? ఇది ఉండకపోవచ్చు. ఎందుకంటే అది మనం రెండు కూడా అధికారికంగా అధికారంలో భాగంగానే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఎన్నికల ఫలితాలు ఆనాడు స్పష్టంగా చెప్పాయి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, మెజారిటీ కూడా అంటే దాదాపుగా మెజారిటీ ఖాయమైపోయింది, 67 స్థానాలు 68 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అని తెలిసే
అటు ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి కూడా అంజనీయ కుమార్ ని పిలవడం జరిగింది. అదేవిధంగా డీజీపీ కూడా స్పందించాల్సిన బాధ్యత వెంటనే ఆయన రాజ్యాంగ హోదాలో ఉన్నారు కాబట్టి వెంటనే స్పందించాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హంగ్ ఏర్పడితే కనుక అలాంటి సంఘంలో ఎవరిని కలవడానికి వీలుండదు, కానీ ఇక్కడ స్పష్టమైన మెజారిటీ రావడంతోనే ఆయన కలవడం జరిగింది. ఆనాడు సరే ఆ రోజు కలిసినప్పుడు అనేక ట్రోల్స్ జరిగాయి, ఇలాంటి పరిస్థితి ఇది కరెక్ట్ కాదు, ఇలా కలవడం అధికారి దుర్వినియోగం అవుతుంది అని చెప్పేసి మీద ఆనాడు ఎన్నో ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ప్రస్తుతం అయితే డీజీపీ మీద సస్పెన్షన్ అడ్డు తొలగించడం అనేది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో. సో ఇక దీని మీద ఇంకా విమర్శలు చేయడానికైతే ఆస్కారం ఉండకపోవచ్చు. ప్రియా, థ్యాంక్ యూ.